గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. స్థానిక నాయకులతో కలిసి సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో 7 దశాబ్దాలుగా ప్రజల కోరిక మేరకు సర్పంచ్ బూర్ల సింధుజ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో కొద్ది రోడ్డును నిర్మాణం చేసినప్పటికీ మిగతా రోడ్డు నిర్మాణానికి నిధులు లేకపోవడంతో పనులు నిలిపివేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చొరవతో పూర్తిగా రోడ్డు నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు 25 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేయనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన విజయరమణారావుకు సర్పంచ్ బూర్ల సింధూజ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పథకంలో తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూర్ల సింధూజ, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, పలు గ్రామాల సర్పంచులు, మండల ఉన్నతాధికారులు, గ్రామ పాలకవర్గం తదితరులు ఉన్నారు. మన విశ్వాసం అంబేద్కర్ చౌరస్తా నుండి ఈ సుల్తాన్పూర్ చౌరస్తా వరకు గతంలో ఉన్నటువంటి రోడ్డును మైండింగ్ చేసి మరి నూతన రహదారి నిర్మాణం కోసం మరి గతంలో కూడా దాదాపు 25 లక్షల వరకు వెచ్చించడం జరిగింది. మరి ఇక్కడటువంటి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరి గ్రామంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరి ఆలోచన మేరకు తప్పకుండా మాకు మరి మిగతా రోడ్డు నిర్మాణం కావాలంటే దాదాపు 20 లక్షలు అవసరం పడుతుంటే ఇవాళ ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో 20 లక్షలు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి నిన్ననే మనం కబూర్ కూడా ఇచ్చాం, 2 రోజులలో ప్రొసీడింగ్ వెళ్తుంది. దాంతోపాటు గతంలో కూడా 5 లక్షలు శాంక్షన్ అని చెప్పి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఈ నిధులతో రాబోయే ఒక నెల రోజులలో, ఒక 1 మంత్లో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆలోచనతో గ్రామస్తులు ఉన్నారు. మరి ఎమ్మెల్యేగా నేను కూడా ఉన్నా. అదేవిధంగా గ్రామానికి సంబంధించి మన స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి జమ్మినూరి వరకు దాన్ని ఇది శాంక్షన్ ఇందులో లేదు కానీ దాన్ని డబుల్ రోడ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా అతి తొందరలో రాబోయే 5-6 మాసాలలో పార్లమెంట్ ఎన్నికల ముందు కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాన్ని కూడా డబుల్ రోడ్ నిర్మాణాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సర్పంచ్ గారు ఇంకా ఇది స్కూల్ టాయిలెట్స్ విషయంలో కూడా వారు నా దృష్టికి ఇస్తారని జరిగింది. తప్పకుండా ఆ నిధుల విషయంలో కూడా అధికారులతో చర్చించి ఆ టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి మరి సర్పంచ్ గారికి, ఇంకా ఉప సర్పంచ్ గారికి, గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం.
ఈరోజు ఎలగడి గ్రామంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సుల్తాన్పూర్ రోడ్డు వరకు గల 12 ఫీట్లు ఉన్న రోడ్డును 25 ఫీట్లు వెడల్పుగా చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో. అది ఆ పనులు అనేటి మధ్యలోనే ఆగడం జరిగింది నిధులు లేక. మరి ఇప్పుడు కొత్త శాసనసభ్యులుగా ఎంపికైనటువంటి గౌరవనీయులు చింతకుంట విజయరామారావు గారు ప్రోద్బలంతో మిగతా పరడల్ని కంప్లీట్ చేద్దామని సార్ గారి దృష్టికి తీసుకెళ్లగానే 20 లాక్స్ వరకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పనులకు గాను ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇలాగే మా ఎలియడు గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలని ఎలియడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మీ ప్రోత్సాహంతో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.